ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి ఏ శ్రీ నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ఉదయకాలం సమయంలో మానవునిపై పాపము ఎంత ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని చూస్తున్నాం పిల్లలు మానవుని యొక్క జీవితంలో పాపము యొక్క ప్రభావం ఎలా మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది అనే విషయాలు మనం చూడగలిగితే పిల్లరా మొట్టమొదటగానే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆదాం దగ్గర చెప్పాడు ఆదాము పండు తిన్నావా నిశ్చయంగా చనిపోతావు నిశ్చయంగా చనిపోతావంటే ఆదాము చనిపోలా ఆదాము నిశ్చయంగా చనిపోలా మరి ఏమైపోయాడంటే శరీరంగా బాగున్నాడు కానీ ఆత్మీయంగా మరణిస్తాడు మొదటిదిగా మనం చూస్తున్నాం పిల్లలు ఆత్మీయంగా ఏమైపోతాడు దేవునికి దూరం అయిపోతాడు కానీ శరీరంగా ఏమైపోయాడు అలాగే ఉన్నాడు పిల్లర అంటే అంటే మానవుని పైన ఎలాంటి ప్రభావితం చేస్తుంది పాపం అన్నదంటే దేవుని దగ్గర నుంచి పూర్తిగా దూరం చేస్తుంది పిల్లర చూద్దాం ఒకసారి ఏపీఎస్సీ పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండవ వచ్చినాలు అప్పొస్తున్నటి పౌలు గారు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను ఎలా ఉన్నది దేవుళ్ళకి రాకముందు ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళ జీవితం విధానం ఎలా ఉందంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా మీరు ఆల్రెడీ ఆత్మీయంగా చనిపోయారు దూరమైపోయారు దేవునికి కానీ దేవుడు కరుణించి ఏం చేశాడంటే ఇదిగో ఆయన అంటే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే ప్రభావితం ఎలా ఉందంటే ప్రభావితం ఎలా ఉందంటే ఇదిగో ఇక్కడ దేవుడు చెప్పేస్తాడు ఏమని చెప్పాడు ఒకసారి మనం చూడగలిగితే అపరాధములు పాపములు చేసి నాకు దూరం అయిపోయారు అయితే నేనేం చేశానంటే నా కుమారుని లోకానికి పంపించి మిమ్మల్ని విడిపించుకున్నాను ఆ ప్రభావం మీ మీద లేకుండా నేను చేశాను అయితే ప్రభావం అయితే ఆ విధంగానే ఉంది దేవుడు ఏం చేస్తాడు విడిపించుకున్నాడు విడిపించుకుని ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే రెండవ వచ్చును మీరు వాటిని చేయించు వాయు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంట్రీ ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధి అధిపతి కింద మీరు ఉన్నారు వాటిని చేయించు వాటి ఎందు మీరున్నారు వాటి ఎందు మీరుండి ఏమైపోయారంటే పూర్తిగా ఆత్మీయంగా మరణించారు అయితే నాలుగవచనం తెలియజేస్తున్నాడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత సచ్చినవారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల తన మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే మానవునిపై పాపం యొక్క ప్రభావం ఎలా ఉన్నదంటే నిత్యము ఉండే ఆ గుండానికి తీసుకుపోతే తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే అయినా కరుణ సంపన్నుడై అయినా కరుణా సంపన్నుడై దేవుడు ఏం చేశాడంటే మనమల్ని ఆయన ప్రేమ చేత ఆయన కృప చేత మనల్ని కనికరించాడు పిల్లలు ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కనికిరం ద్వారాగా మనల్ని ఏం చేశాడంటే కరుణించాడు కరుణించి ఆత్మీయ మరణం నుంచి మనల్ని తప్పించాడు పిల్లర్ ఈ యొక్క మొదటి దాంట్లోనే మనము రోమపత్రికలు మనం చూడగలిగితే ఇక్కడ ఈ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు రోమపత్రిక ఆరో అధ్యయం ఇరవై కూడా వచ్చిన మనం చూడగలిగితే ఇరవై మూడు ఏల ఎనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏ నిత్య జీవము పాపము అపరాధములు పాపములు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేది ఏంటంటే మరణము అయితే ఆయన యొక్క కృపావరము మనకేం జరిగిందంటే నిత్య జీవాన్ని మనకిస్తుంది అనేది మొదటి సందర్భాన్ని మనకి నేర్పిస్తుంది పిల్లలు మన ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారాగా మనకి నిత్య జీవము అంటే ఒక మనిషి నిత్య జీవాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు ఒక మనిషి నిత్య జీవాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితిలో ఆయన మన ఎడల కురప చూపి మన ఎడల ప్రేమ చూపించి తన కుమారుణ్ణి లోకానికి పంపించి మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసి మనల్ని పూర్తిగా ఏం చేశాడంటే విడిపించాడు పిల్లలు అంటే ఒక మనిషి ఆత్మీయంగా ఏమైపోతాడంటే పాపం చేస్తే ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరణిస్తాడు అనే విషయాన్ని మొదటి సందర్భం మనకు నేర్పిస్తుంది పిల్లలు అయితే రెండో సందర్భం మనం చూడగలిగితే పిల్లరా ఈ యొక్క పాపం అనేది ఒక మనిషిని దోషారోపణ చేస్తుంది దోషులుగా నిలువ పెడుతుంది మనల్ని చూద్దాం ఏహోన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం చూడగలిగితే ఇక్కడ వీరిగా దోషిన కరంగా ఎలా మనిషిని నిలబెడుతుంది ఒక దోషారూపిగా ఎలా మనల్ని అక్కడ దేవుని దగ్గర నిలబెడుతుంది ఇక్కడ చెప్తున్నాడు పిల్లల ఇందువలన మనము సత్య సంబంధం అని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై ఇందువలన మనము సత్య సంబంధం అని ఎరుగుదుము అయితే దేవుడు ఏమంటున్నాడు దేవుడు మన మన హృదయముల కంటే అధికుడై సమస్తముని ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము మన హృదయము ఏ విషయాలలో దోషారోపణ చేస్తుందో మన యొక్క హృదయము ఏ విషయాలలో ఆ పాపానికి ప్రభావితం అయిపోయి పాపముల పడిపోతుందో వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దాం రక్షించుకుందుము వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి సమ్మతి పరుచుకుందుము అంటున్నాడు పిల్లర అంటే ఒక మనిషిని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడుతుంది ఈ పాపం అనేదని మనం చూడగలిగితే పిల్లర పా దోసిగా నిలబెడుతుంది దోషిగా నిలబెట్టినప్పుడు ఆయన మన హృదయముల కంటే అధికుడయి ఆయన ఏం చేస్తాడు ఆ దోషము నుండి తప్పించడానికి ఆ ప్రభావిత నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని మనల్ని నిలువ పెట్టుకుంటున్నాడు పిల్లర చూద్దాం మూడోదిగా మూడోదిగా మనం చూడగలిగితే పిల్లర ఒక మనిషిని ఏం చేస్తుందంటే పాపం అనేది సిగ్గుపరుస్తుంది పిల్లర ఏం చేస్తుంది సిగ్గుపరుస్తుంది తల ఎత్తలేము ఒక్కొక్క విషయాల్లో మనము పాపములో పడిపోయి పాపము చేసినప్పుడు రక్షణ పొందిన తర్వాత ఒకవేళ మళ్ళా వెళ్ళి ఆ పాత జీవితాన్ని కానీ తీసుకున్నామా అయితే మనిషిని సిగ్గుపరుస్తుంది ఏం చేస్తుంది సిగ్గు సిగ్గు అంటే ఏంటి అసలు ముఖముఖాలు మనం చూడలేము ఓ వీళ్ళ పాపము చేసినటువంటి వారు వీళ్ళ పలానా చేశారని దోషారోపణ చేస్తూ సిగ్గుపరుస్తూ ఉంటుంది పిల్లలు చూద్దాం మూడోదిగా మనం చూస్తున్నాం మూడోదిగా ఏంటంటే ఒక మనిషిని సిగ్గుపరుస్తుంది అనే విషయాన్ని చూస్తున్నాం రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చినా మనం చూడగలిగితే మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటరి ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాపమునకు మనకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు పాపానికి మీరు ఏమైపోయినారు దాసులై ఉన్నారు మరి నీతికి ఎక్కడున్నారు నీతికి దూరంగా ఉన్నారు అని తెలియజేస్తున్నారు పిల్లలు ఇరవై ఒకటో వచ్చును అప్పటి క్రియ వలన మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపరుచుతున్నారు కారా అప్పటి క్రియ వలన మీకేమి ఫలం కలిగాయి మీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు చేసినటువంటి ఆ క్రియలు మొత్తం కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాటి వలన మీకు ఫలాలు కలిగాయా వాటి వలన మీరు ఏమన్నా రక్షింపబడ్డారా వాటి నుంచి ఏమన్నా నీతిని అందుకున్నారా వాటి నుంచి ఏమన్నా మీరు అభివృద్ధి చెందారంటే ఏమీ లేదు మరి అన్నీ కూడా ఏం చేశాయి మిమ్మల్ని సిగ్గుపరిచాయి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు పిల్లరా తెలియపరుస్తూ వాటి అంతము మరణమే నీ యొక్క పాత జీవితంలో చేసినటువంటి వాటన్నీ కూడా వాటి యొక్క అంతం ఏంటంటే మరణమే మరణం అంటే ఇదిగో ఈ బాహ్య సంబంధమైనటువంటి మరణం గురించి చెప్పాల మరేంటంటే లోపలుండ ఆత్మీయ మరణం గురించి చెప్తున్నాడు ఒకవేళ వాటన్నిటిలో కానీ నువ్వు అలాగే ఉంటే నిత్యము ఉండే నరకానికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు దేవుని దగ్గర నుంచి అని చెప్తవచ్చును ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులు అయినందున పరిశుద్ధత లేకుండా ఏ మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అయినను పాపము నుండి విమోచింపబడిన తర్వాత ఒక్కసారి ఆ పాపము నుండి నువ్వు రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన తర్వాత ఏమంటారు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దేవునికి ఒకసారి దాసులైపోయావా ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధత కలుగుటయే ఏమంటున్నాడు మీకు ఫలము అని చెప్తున్నాడు పిల్లల అప్పుడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధత కలిగినట్టు ఆ ఫలాన్ని మనం అందుకోగలుగుతామో అయితే మనల్ని సిగ్గుపరచదు ఎప్పుడు అంటే ఇదిగో ఆ పాత జీవితాన్ని మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే అయితే నాలుగోదిగా మనం చూస్తున్నాం భయాన్ని కలుగజేస్తుంది దేన్ని కలుగజేస్తుంది చూడండి పాపము చేసిన వాళ్ళు పది మందిలో నిలబడలేరు ఏం చేయలేరు ధైర్యంగా మాట్లాడలేరు మరేమైపోతారు భయపడుతూ పోతుంటారు భయపడుతూ పోతుంటారని ఇక్కడ మనం ఎక్కడ చూస్తున్నామంటే ప్రారంభంలోనూ చూస్తున్నాం ఆదికాండం మూడవ అధ్యాయం పదే వచ్చును అందుకతడు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని ఉంటుంది కనుక భయపడి దాగు కొంటు నేను ఆదాము ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడే సందర్భం ఆ మాట్లాడే సందర్భాన్ని ఏం చేస్తాడు మరలా కూడా ఒక దినం వచ్చాడు దేవుడు ఆ దినం వచ్చి మాట్లాడదాం ఆదాముతో అని దేవుడు ప్రయత్నం చేసినప్పుడు ఏమంటున్నాడు అయ్యా నీ స్వరమ అన్నప్పుడు నేను భయపడి దాగుకొంటేని భయపడి దాగుకునే అంత పని చేస్తుందా ఈ పాపం అంటే అవును పిల్లరా భయపడి దాక్కునే అంత పని చేస్తుంది ఖచ్చితంగా కానీ ఆ భయం నుంచి విడిపించాలంటే దేవుని దగ్గరకు వచ్చేయాలి దేవుని దగ్గరకు రావాలంటే ఆ పాపం యొక్క ప్రభావిత మీదను ఉండకూడదు ఆ పాపమని ఆ కాడి కింద ఉండకూడదు మరేం చేయాలి పూర్తిగా బయటకు వచ్చేయాలి దేవుడు చెప్పిన విధంగా దేవుని దగ్గరగా నువ్వు రాగలిగితే ఆ భయమంతా కూడా దేవుడు తీసేదానికి తీసివేసేదానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు ఆదాము దేవునికి దూరం అవడానికి కారణం ఏంటంటే ఆ పాపము యొక్క ప్రభావితమే ఆ పాపం యొక్క ప్రభావితమే పాపానికి దాసుడైపోయాడు మరి భయపడ్డాడు ఆదాము ఎక్కడ ఉన్నావు నీ స్వరము నేను ఇన్నప్పుడు నేను దాగుకుంటుని దేవుడు చేతులతో చేయబడినటువంటి మనిషే ఏమైపోయాడు అంటే దేవుని దగ్గరకు ఎదురు వెళ్ళలేకపోయాడు భయపడిపోయాడు కారణం ఏంటి ఏంటి కారణం అంటే ఇదిగో పాపం చేస్తాడు ఆ ప్రభావితం ఆయన మీద ఉంది కానీ ఒక మనిషి భయపడకుండా ధైర్యవంతులుగా ఉండాలంటే ఇదిగో ఆ యొక్క పాపాన్ని పూర్తిగా విడిచిపెడితే ఆ ప్రభావం నుండి మనం ఏం చేస్తామంటే బయటకు వచ్చేస్తాము అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రిల్లర్ అయితే ఐదోదిగా శ్రమ వేదనలు కలుగుతాయి ఏమైపోతాయి పాపం చేసినప్పుడు శ్రమ వస్తుంది వేదనలు వస్తాయి ఒకసారి మనం చూడగలిగితే రోమపత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చును ఈ రీతిగా తెలియజేస్తుంది రోమపత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చిన మనం చూడగలిగితే ఈ రీతిగా తెలియజేస్తుంది చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయదని ఎరిగి ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము అని చెప్తున్నాడు పిల్లలు ఏం చెప్తున్నాడు చని మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల క్రీస్తు మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవననియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించు జీవించుదమని నమ్ముచున్నాము ఒక్కసారి ఈ శ్రమ వేదనలు బాధనలు ఇవన్నిటిని కూడా ఏం చేశాడంటే దేవుడు వీటన్నిటిని కూడా విడిపించాడు పిల్లలు ఇంకా చనిపోయేదానికి అవకాశం లేదు ఏమి లేదు ఒక్కసారి ఇక చనిపోయేదానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదంటే ఆ భారాలు ఆ వేదనలు ఆ బాధలు మొత్తం కూడా ఎవరు పడ్డారంటే ప్రభువారు చనిపోయారు ఒక్కసారి ఆయన చనిపోయారు ఒక్కసారి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరి కోసం చనిపోయాడు అది గొప్ప విషయం ఒక్క ఆయనే అందుకే మనల్ని ఏం చేయదంటే అది శ్రమ వేదనలు వీటన్నిటికీ కూడా ఏం చేయదంటే గురి చేయదు గురి చేయలేదు కూడా ఎందుకు గురి చేయలేదంటే ఆల్రెడీ మన కోసం క్రీస్తునే మహనీయుడి భూమి మీదకి వచ్చాడు ఆ పాపము అనే వేదన ఎలా ఉంటుందో చూపించి ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు కాబట్టి మనందరూ కూడా మనం ఏం చేశామంటే దేవుని కిందకు వచ్చేసాం పిల్లలు మనం అందరూ కూడా దేవుని ద్వారాగా దేవుని ద్వారాగా మనం పిలువబడ్డాం పిలువబడిన తర్వాత ఆ శ్రమ వేదనలు ఆ బాధలు తిరగా ఉంటాయంటే ఉండవు ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ కూడా ఏంటంటే ఇదిగో చిన్న చిన్నవి మాత్రమే వీటన్నిటిని జయించుకొని మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం అది పరలోకం ఆ పర్లోకంలో దేవునితో కూడా నిత్యము ఉంటావు అక్కడ ఉంటాయే శ్రమలు అంటే ఉండవు ఈ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు మాత్రమే ఈ శ్రమలు వేదనలు బాధలు ఈ మొత్తం కూడా ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఈ జీవితం ముగిసిన తర్వాత మనము దేవుని దగ్గరకు పోయి దేవునితో కూడా ఉండబోతున్నాం ఆ దేవునితో కూడా ఉండబోయే ఆ దినాన్ని మనము ఎదురు చూడాలి పిల్లలు ఆ దినం దాకా ఏం చేయాలంటే ఈ పాపం అనే ఆ ప్రభావితాన్ని మన మీద వేల చూడాలి మన మీద ఆ పాపం అనేది నిలువకుండా మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఒక ఈ శ్రమలు బాధలు వేదలు వీటన్నిటిని కూడా మనం ఏం చేయబడతాం తప్పించబడతాము అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు పిల్లలు అయితే ఆ రోజుగా అప్పవాదికి దాసులకి పోతారు అప్పవాదికి దాసులు అవుతారు ఈ పాపం అనే ప్రభావం అనేది మన మీద ఉన్నదనుకో ఆ పాపం అనేది మన మీద ఉన్నదనుకో మనం ఏమైపోతాం అప్పవాదికి దాసులు అయిపోతాం యహున్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మనం చూడగలిగితే ఈ విధిగా ఈ రీతిగా తెలియజేస్తుంది అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు నాకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను పాపము చేయి ప్రతివాడు పాపము నాకు దాసుడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఏం చెప్తున్నాడు ఏసీ క్రిస్బువారంటే ఇదిగో మీరు కానీ పాపం చేస్తారా మీరు కానీ పాపముల నిలబడి ఉన్నారా అయితే మీరు దాసులు ఎవరికంటే నాకు కాదు నా తండ్రికి కాదు మరి ఎవరికి ఇదో లోకంలో ఉన్నటువంటి అపవాదికి మీరు దాసులు అయిపోతారు మరి లోకంలో ఉన్నటువంటి అపవాది కింద మనము విడిపించబడాలంటే దేవుడు పిలిచిన విధంగా ఆయన దగ్గరకు రావాలి మన మీద ఆ పాపం అనే ఆ ప్రభావితాన్ని మనం విడిచిపెట్టాలి పిల్లలు ఆ పాపమనే ఆ ప్రభావితాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఎప్పుడైతే దాన్ని తొలగించుకొని మనం దూరంగా వచ్చేస్తామో ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే దేవుని కిందకు వచ్చేసి దేవుని దాసులం అయిపోతాం పిల్లలు ఎప్పుడైతే దేవుని దాసులమైపోతామో అప్పుడు అపవాది కింద నుండి మనం ఏం చేస్తాము విడిపింపబడతాం ఇక మనం అపవాది కింద ఉండం ఎప్పుడు అపవాది కింద మనం ఉంటామంటే ఇదిగో ఆ పాపం అనేది మన మీద నిలిచినప్పుడు ఇదిగో ఆ అపవాది క్రియల్లో ఉన్నప్పుడు ఆ అపవాది దగ్గర మనం చేరినప్పుడు ఆ అపవాదితో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ సాతాన క్రియలు మనము చేసి అందులోనే నిలవబడినప్పుడు అప్పుడు మనం అపవాది సంబంధం అయిపోతాం పిల్లలు ఎప్పుడైతే మనం వాటి నుంచి దూరంగా విడిచి ఇడిపించబడతామో అప్పుడు దేవుని కిందకి మనం వచ్చేస్తామని ఇక్కడ తెలియజేస్తున్నాడు పిల్లలు అయితే ఏడోదిగా దేవునికి మనకి అడ్డుగా వస్తున్నాయి ఈ పాపలు ఏడోదిగా మనం చూస్తున్నాం ఏం చూస్తున్నామంటే దేవునికి మనుషులకి ఈ పాపాలు మధ్య గోడగా నిలబడి ఉన్నాయి చాలామంది అంటూ ఉంటారు ఎందుకు మమ్మల్ని దేవుడు రక్షించలేదు ఎందుకు దేవుడు మమ్మల్ని కరుణించలేదు మమ్మల్ని అసలు చూస్తున్నాడా ఒక ఆమె అంటుంది ఏమంటుందంటే దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడు దేవుడు ఎందుకు నన్ను ఈ స్థితిలో పెట్టాడు అని అడుగుతుంది పిల్లలు అయితే ఆమె ఏమనుకుంటుందంటే ఏదో పాపం చేశాను అందుకే నన్ను దేవుడు ఈ స్థితిలో పెట్టారనుకుంటున్నారు ఆమె కాదు చాలామంది కూడా ఇదే అనుకుంటున్నారు కానీ ఒక్కసారి శ్రమ అనేది నువ్వు వచ్చిందా కారణం ఏంటంటే మొదటిది పాపం వల్ల వచ్చే శ్రమలు ఉంటాయి దేవుడు పరిశోధన పెట్టి వచ్చే ఉంటాయి పిల్లరా ఆ శ్రమం లేక మనం వెళ్ళినప్పుడు యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకో శ్రమ పడ్డా ఏబు గారు అంటే శ్రమ పడ్డాడు పిల్లలు మరి దేవుని కోసం నిలబడగలిగాడు ఇప్పుడు కూడా అంతే ఒకటి మనం చేసినటువంటి క్రియలను బట్టి మనము అనుభవించవలసి వస్తుంది ఇంకొకటి దేవుడు పరిశోధిస్తుంటాడు మనల్ని నేను శ్రమ పెడితే నిలవగలరా ఇల్లు నేను శ్రమ పెడితే దాని మీద నిల్చుకొని ఉండగలరా ఇల్లు అని అది కూడా ఉంటుంది పిల్లలు అంటే అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేస్తే పాపం చేసినామనుకుంటున్నారు బాధ వచ్చేస్తే పాపం చేసినామనుకుంటున్నారు అయితే దేవుడు అలాంటి వారికి ఒక మంచి ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడు పిల్లల ఏం చెప్తున్నాడు అంటే యస్య గ్రంథం యాభై తొమ్మిదవ దేవ మొదటి మొదటి రెండు మూడు వచనాల్లో మనం చూడగలిగితే ఇక్కడ ఈ రీతిగా తెలియజేస్తున్నాడు రక్షింప నేరకు ఉండునట్లు యహోవా అస్తము కుర్చు కాలేదు రక్షింప నేరకు ఉండునట్లు ఏహోవా ఆస్తము కాలేదు అంటే మిమ్మల్ని అందరిని రక్షించడానికి నా చేతులు ఏమి చిన్నవి కాలేదని చెప్తున్నాడు పిల్లలు మన భాషలో చూడగలిగితే మిమ్మల్ని అందరిని రక్షించలేదని మీరు అనుకుంటున్నారు కదా అయితే నా చేతులు ఏమి చెన్నై కాదు కానీ వినేరుక ఉండనట్లు ఆయన చెవులు మందం కాలేదు నేను వినలేదు మీరు ప్రార్థనలు చేస్తున్నారు నేను వినలేదని మీరు అనుకుంటున్నారా అయితే నా చెవులు మందం కాలేదు అలా అనుకుంటున్నారు మీరు నేను మా ప్రార్థనకు జవాబులు రావడం లేదు మమ్మల్ని దేవుడు గమనించడం లేదు మమ్మల్ని పట్టించుకునేదని మీరు అనుకుంటున్నారు అయితే నా చెవులు మందం కాలేవని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో అయితే కింద చెప్తున్నాడు అసలు ఎందుకు దేవుడు రక్షింపనేరకున్నాడు రక్షింపలేకున్నాడు నెక్స్ట్ ఆయన ఎందుకు వినలేకపోతున్నాడని కింద చెప్పాడు పిల్లరా ఏమని చెప్తున్నాడు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీరు చేసినటువంటి దోషాలు మనము చేసినటువంటి ఆ దోషాలు పాపాలు అవి మొత్తం కూడా దేవునికి మనిషికి మధ్యలో మధ్య గోడగా నిలబడ్డాయి పిల్లలు అవి కనపడే అంటే కనపడేవి కాదు దేవునికి మనిషికి మద్దుగా వచ్చేది ఏంటంటే దోషాలు పాపాలు దోషాలు అనేవి అడ్డుగా వచ్చేసాయి ఎప్పుడైతే ఆ దోషాలు ఆ పాపములు అవన్నీ కూడా అడ్డు ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ మధ్య గోడను పడగొట్టుకోవాలి దేవునికి మనిషికి మధ్యగా ఉన్నటువంటి ఆ పాపాలు దోషాలు ఉన్నాయి కదా ఆ మధ్య కూడా ఎప్పుడైతే మనం పడగొడతామో పిల్లరా అప్పుడు దేవునికి మనకేమవుద్దంటే ఏకమైపోతాం పిల్లర అప్పుడే మనం దేవుని బిడ్డలు అనేది అప్పుడే మనం దేవుని కుమారులు అయ్యేది అప్పుడే దేవునికి సొత్తైన ప్రజలు అయ్యేది ఆ మధ్యలో ఉన్న ఆ దోషాలు అయి మొత్తం కూడా తీసేసుకోకుండా మనము నేను దేవుని బిడ్డని నేను దేవుని బిడ్డనని మనం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే అలాంటి ప్రయోజనం ఉండదు నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా కూడా ఆయన అంటున్నాడు విని నేరకుండా నా చెవులు మందం కాలేదు నన్ను రక్షించలేదు దేవుడు నన్ను ఎందుకు ఈ స్థితిలో పెట్టడానికి నువ్వు అనుకుంటే ఇదిగో రక్షింపనేరకున్నట్లు ఏ హో వాస్తవం కూర్చుకాలేదు మస్ట్ నీకు నాకున్నటువంటి ఆ పాపాలు ఏం చేయండి తీసివేయండి ఆ దోషాలు తీసేసుకోండి మానవుని పైన పాపం యొక్క ప్రభావం మనం చూడగలదు పిల్లరా ఎంత గొప్పది అదంటే దేవుని దగ్గర నుంచి నిరంతరము దూరం చేసి నరకముల పడేసి అంత గొప్పది పిల్లర నిరంతరం నిరంతరము దేవుణ్ణి మనం ఇలా మనల్ని చూనేకుండా చేసేది పాపము కానీ అంటున్నాడు మీ దోషాలు ఫస్ట్ మీ తీసేసుకోండి మీ దోషాలు కానీ మీరు తీసివేసుకోగలిగితే మీ పాపాలు కానీ మీరు తీసివేసుకోగలిగితే అప్పుడు నా బిడ్డలు అవుతారని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిల్లర ఇక్కడ చెప్తున్నాను రెండవ వచ్చిన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను మన పాపాలన్నీ కూడా ఆయన ముఖాన మరుగుపరిచాయి ప్రిల్లర అంటే ఆయన ముఖాన్ని మనం చూడనీయకుండా ఈ పాపాలు ఏం చేసాయంటే అడ్డొచ్చే గోడలుగా అందుకే చెప్పిన ప్రారంభంలోనే ఈ పాపాలను మనం పడగొట్టేయాలి అవి కంటికి కనపడే అంటే కంటి కనపడే కాదు ఒక మనిషి ఈ తీసేసుకోకుండా ఎంత చర్చకి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మరి ఎలా తీసేసుకోవాలంటాడు ఒక ఆయన ఎలా తీసేసుకోవాలంటే ఆ పాపాన్ని ఎసీ కృష్ణ పర్వత గారు తెలియజేస్తాడు ఒక మనిషి ఈ పాపాన్ని తీసేసుకోవాలంటే వాక్యాన్ని వినాలి ఇన్నటువంటి వాక్యం ద్వారాగా విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచిన తర్వాత నీ మనసు మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఏసీ క్రిష్పరవారు దేవుని కుమారుడు ఒప్పుకున్నావా అలాంటి వారికి నీటి ద్వారా బాప్యసం అనేది జరుగుద్ది పిల్లలు ఆ నీటి ద్వారా బాప్యసం జరిగినప్పుడు మాత్రమే మీ మన పాపాలు మన దోషాలు వాటన్నిటిని కూడా కడిగి వేసుకున్న తర్వాత అప్పుడు దేవుని బిడ్డలవుతాం మనం అందుకే చెప్తున్నాడు ఇక్కడ గనుక ఆయన ఆలకింపకున్నాడు ఆయన ఎందుకే ఆలక్కింపుకున్నాడు మీ పాపాలు మీ దోషాలు అన్నీ కూడా దేవునికి అడ్డం వచ్చాయి వాటిని ఫస్ట్ తీసివేసుకోండి వాటికి ఫస్ట్ దూరంగా ఉండండి అని మనకి చాలా నీట్గా మనకు తెలియజేస్తున్నాడు పిల్లర అయితే ఎనిమిదోదిగా దేవుని మహిమను మనము పొందలేము ఎనిమిదోదిగా మనం చూస్తున్నాం పిల్లర ఏం చేయలేము ఈ మానవునిపై పాపం యొక్క ప్రభావం ఏంటంటే దేవుడు ఒక మహిమ ఇచ్చాడు మనకి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇచ్చాడు పిల్లలు ఆ ఇచ్చినటువంటి మహిమను మనం ఏం చేస్తున్నామంటే పొందలేకపోతున్నాం ఏ విధంగా పొందలేకపోతున్నాము ఇక్కడ రోమ గ్రంథకర్త ఈ విధంగా రాస్తున్నారు ఏ విధంగా రాస్తున్నారంటే రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినా తెలియజేస్తున్నాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు దేవుడు ఒక మహిమ పెట్టాడు ఉదాహరణకి మనం చూడగలిగితే ఆదాం దగ్గర ప్రతిరోజు కూడా వచ్చి దేవుడు మాట్లాడేవాడు ప్రతిరోజు కూడా సల్లపూట చేసేవాడు దేవుడు ఆ ఏదో తోటలో మాట్లాడేవాడు ఎప్పుడైతే ఈ పాపము చేశాడో ఆ పాపము చేసినప్పుడు ఏమైపోయిందంటే దేవుడు మాట్లాడా మాట్లాడా ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు నీ స్వరము నేనున్నప్పుడు మనము మొదట్లోనే చూసాం నీ స్వరము నేనున్నప్పుడు దిగంబరగా దాక్కుంటిని నీ స్వరం విన్నప్పుడు నీ ముందుకు నేను రాలేకపోయాను కారణం ఏంటి ఇదిగో నువ్వు చేయొద్దన్నది నేను చేశానయ్యా నువ్వు ఏదైతే చేయొద్దన్నావో దాన్ని చేశాను నేను అని దేవుని దగ్గరకు రాలేకపోయారు అందుకే ఆ మహిమను మనిషి కోల్పోతున్నాడు పిల్లలు ఏ విధంగా కోల్పోతున్నాడు మనిషి ఆ విధంగా అంటే ఇదిగో పాపము చేసే ఆ పాపము యొక్క ప్రభావితం మాను పైన ఎలా ఉందంటే దేవుడిచ్చినటువంటి ఆ మహిమను కూడా తీసేసి అంత శక్తి కలిగింది పాపానికి చాలామంది అంటూ ఉంటారు దేవుడే ఉంటే ఈ సాతాన్ని చంపేయచ్చు కదా దేవుడే ఉంటే ఈ సాతాన్ని అసలు పూర్తిగా తీసేయచ్చు కదా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు పిల్లలు అలాంటి వాటన్నిటికీ చాలా సమాధానాలు ఇచ్చాడు దేవుడు అలాంటి వాటికి చాలా సమాధానాలు మనకు లేఖనాలలోనే ఇచ్చాడు ప్రభు కానీ ప్రారంభం నుంచి దేవుడు కూడా మనిషి దగ్గర కోరుకునేది ఏంటంటే ఈ పాపాన్ని తీసేసుకోండి పరిశుద్ధులు కాండి పాపాన్ని తీసేసుకోండి పరిశుద్ధులు కాండి అంటున్నాడు అయితే నేను ఒక మహిమిస్తాను ఆ మహిమను మీరు పొందలేరు పాపం కానీ మీలో ఉంటే ఆ మహిమని మీరు పొందాలంటే ఆ మహిమ ద్వారాగా మీరు జీవించాలంటే ఆ పాపాన్ని మాత్రం తీసుకోండి అందుకే రోమపత్రికలు గందకరితీ ఈ విధంగా రాశాడు మళ్ళీ కొందరా నేను చేయలేదు నేను చేయలేదు అంటూ ఉంటారు ఉదాహరణకి పబ్లిక్కి వెళ్ళి మీరు ఒకసారి చేయి చూపించండి పాపం చేయని వాళ్ళు ఎవరంటే చూపిస్తారా ఎవరు చూపించరు పిల్లర అందుకే చెప్పాడు అలా చెప్తారని ఆయన ఏం చేశాడంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడిచ్చినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు దేవుడు ఒక మహిమ పెట్టాడు మనకి ఆ మహిమని మనుషులు కోల్పోతున్నారు పిల్లర ఆ మహిమని మహిమ దేవుని దగ్గర చేయమైపోతుందంటే మనకి వచ్చినప్పుడు అది మన మీదకి రాకుండా ఈ పాపం అనేది దూరం చేస్తుంది దూరం చేస్తుంది ఆ మహిమని మీరు పొందలేకపోవచ్చున్నారు కారణం ఏంటంటే పాపము చేసి ఉన్నారు అందులో అందరా అంటే అందరూ అందరిలో మనమున్నామా అనేది ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నాం పిల్లర అందులో మనం ఉన్నామా అనేది ప్రశ్న అయితే అందులో ఉన్నామా అంటే మనం ఉన్నాం మనం ఉంటే ఆ పాపాన్ని ఎలా తీసేసుకోవాలి ఆ మహిమని ఎలా పొందాలి అనేది మనం నేర్చుకోవాలి పిల్లర ఓకే తొమ్మిదవదిగా మనం చూడగలిగితే సులువుగా చిక్కులు పెట్టి పాపముల పడేస్తుంది తొమ్మిదోదిగా సులువుగా చిక్కులు పెట్టి చిన్న చిన్న వాటిని ఏం చేస్తుందంటే పాపముల నడిపిస్తుంది ఉదాహరణకు ఒక చిన్న తప్పు అనుకో ఏమంటుంటుంది ఏమంటూ ఉంటుంది చిన్న తప్పేలే చేసేసి ఏమవు కానీ దేవుడు ఎక్కడ ఉండో చూస్తున్నాడు చిన్న తప్పు కూడా పట్టించుకుంటాడా ఏంటి అనేవాళ్ళు కూడా చాలామంది లేరు ఉన్నారు పిల్లల చిన్న తప్పే కదా చేసే అది ఏమవు కానీ ఇది చూస్తాడా దేవుడు దీన్ని కూడా శిక్షేస్తాడా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పిల్లర అంటే దేవుడు పాత నిబంధనలో మనం చూడగలిగితే ఎలా సులువు సులువుగా చిక్కులు పెట్టే వాళ్ళందరినీ కూడా మనము చూడగలమంటే చాలామంది ఎక్కువగా కూడా దేవునికి చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వారిని ఏం చేశాడు దేవుడు అక్కడక్కడ కాల్చాడు అక్కడక్కడ చంపాడు పాపం అంటే దేవునికి అంత అస్సహం పాపం అంటే దేవునికి అంత అస్సహం పిల్లర పాపిని ఒక పాపిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చూడ్డో పరిశుద్ధిగా చూల్లడని చెప్పాడు ఆయన ఇక్కడ చెప్తున్నాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చినాల్లో మనం చూడగలిగితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించు ఆవరించి ఉన్నందున అంటున్నాడు ప్రిల్లారు ఇంత గొప్ప సాక్ష్య సమూహాలు మనల్ని ఆదరించి ఉన్నాయి ఎవరు ఈ సాక్షి సమూహాలంటే ఇదిగో మనకన్నా ముందు దేవుని భయము భక్తులు జీవించి దేవుని కోసం బ్రతికి పాపాన్ని అసహించుకొని ఒకవేళ పాపాన్ని కడుక్కొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని కోసం బ్రతికినటువంటి వారి గురించి చెప్పబడుతుంది పిల్లలు ఇక్కడ పాపాన్ని అసహించుకొని పాపానికి దూరమయ్యి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని కోసం ఆ భక్తుల గురించి ఇక్కడ వ్రాయిస్తున్నాడు హెబ్రి గంధకర్తయ్య ఏమంటున్నాడు అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కరతయ్యూ దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిగా పరిగెడుదుము మన ఎదుట పందిప రంగం ఉంచబడింది పందిముల ఉన్నాం పిల్లరా మనం అందరం కూడా అయితే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఉంచబడినటువంటి పందిముల మనం అందరం కూడా ఓపిగ్గా పరిగెత్తాలి ఎలా పరిగెత్తాలి ఓపిగ్గా కానీ పరిగెత్తలేకుంటే పిల్లరా మనము సులువుగా చిక్కులు పెట్టేసి ఏం చేస్తాం పాపముల పడిపోతాం పాపముల పడిపోతే నరకం ఇంత గొప్ప సాక్షి సమూహాలు మనల్ని ఆవరించి ఉన్నాయి అందులో సాక్ష్య సమూహాలు అంటే నీతిగా బ్రతికినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక నోవాహు ఒక అబ్రహాము ఇస్సాకు యాకోబు ప్రారంభంలో మనం చూడగలిగే పిల్లరా చాలామంది భక్తులు వాళ్ళందరినీ చెప్పింది ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మిమ్మను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును విడిచిపెట్టి మొత్తాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు ఖర్త అయిన దేవుని వైపు మీరు రండి అని చెప్తున్నాడు పిల్లలు వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టినా కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలంటే మనం వాటి జోలికి తిరగ వెళ్ళకూడదు వాటికి మనము దూరం ఉండాలి అనేది తొమ్మిదోదిగా మనం చూస్తున్నాం పిల్లలు అయితే పదోదిగా మనం ఏం చూస్తున్నామంటే దేవుని ఉగ్రత పరలోకము నుండి దిగి వస్తుంది పిల్లలు ఎక్కడి నుంచి దిగి వస్తుంది ఈ పాపం అనే ప్రభావితం ఎక్కడి నుంచి దిగి వస్తుందంటే పాపానికి ఈ యొక్క సిక్స్ ఎక్కడి నుంచి దిగి వస్తుంది దేవుని ఉగ్రత పరలోకం నుండి దిగి వస్తుంది అని తెలియజేస్తున్నాడు ఒకసారి మనం చూడగలిగితే రోమపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూడగలిగితే దుర్నీతి చేత సత్యమును ఆటగించు మనుషులు యొక్క సమస్త భక్తిహీనతల మీద మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎక్కడి నుంచి బయలుదేరపడుచున్నదంటే పరలోకము నుంచి ఎవరి మీద అంటే ఇదిగో దుర్నీతి చేత సత్యమును అటగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను చాలామంది పిల్లలు సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటారు సత్యాన్ని దాచిపెడాలని ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వారందరూ కూడా ఏమంటున్నాడు పరలోకము నుండి పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో జ్వాలల్లో వస్తాయి పిల్లలు అంటే ఒక్కసారి ఉదయకాల సమయంలో మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మానవునిపై పాపం యొక్క ప్రభావితం ఏంటంటే ఒక మనిషిని పూర్తిగా దేవుని నుంచి దూరం చేస్తుంది ఒక మనిషిని పూర్తిగా దేవుని దగ్గర నుంచి దూరం చేసి నరకుల పడేస్తుంది ఒకవేళ మనం మారు మనసు పొంది దేవునికి దగ్గరకు రాలేకపోతుంటే పిల్లలు ఒకవేళ మనం మారు మనసు పొంది దేవుని చెప్పినట్టు మనం చేయలేకపోతున్నామోమో ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడైనా ముంచకపోయింది ఏమీ లేదు ఇప్పుడు కూడా ఏమీ లేదు పిల్లర వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒక మనిషి పాపానికి దూరంగా ఉండాలంటే విశ్వాసం ఉంచండి వినండి మొదటగా ఏం చెప్తున్నాడు వినండి విశ్వాసం ఉంచండి విన్నటువంటి వాక్యం మీద విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచిన దాని మీద మారు మనసు పొందండి మారు మనసు పొందిన తర్వాత ఏ శ్రీ దేవుని కుమారుడు నా పాపాలు విడిపింపగలడు పాపం నుంచి విడిపించి నన్ను పరలోక రాజ్యం రాజ్యాన్ని తీసుకుపోగలడనే నమ్మండి అలా నమ్మిన తర్వాత ఒప్పుకోవాలి పిల్లలు నాలుగోది ఒప్పుకున్న తర్వాత అలాంటి వ్యక్తికి ఇచ్చేది నీటి బాప్టిజం ఒక్కసారి నీటిలో ముంచబడి అలా లేపబడిన తర్వాత పాపాలన్నీ కూడా కడుగు వేయబడతాయి పిల్లలు అలా కడుగు వేయబడినటువంటి వ్యక్తిని ఏమంటున్నారంటే పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుడి పైన ఇలాంటి పాపం అనే ప్రభావితం ఇంకుంటుందంటే ఉంటుందంటే ఇంక ఉండదు మరి ఎవరి మీద ఈ ప్రభావితం ఉంటుందంటే ఇదిగో ఇంకా పాపపు పాపంలో పాపములో ఉన్నటువంటి వారి మీద మాత్రమే అయితే మనమందరం కూడా పాపానికి దూరంగా ఉంటూ పాపాన్ని అసహించుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుడు చెప్పిన విధంగా మనమందరము చేస్తూ ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని మిమ్మల్ని అందరం కూడా హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను ఓపిక అయినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి ఏ సీ మమ్మల్ని వందనాలు తెలియజేసుకుంటూ నా మాటల్లో ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ ఇవ్వాలి